మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడాకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. 13వ తారీఖు 1వ నెల 2023 యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్య భాగము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రార్థన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ వాక్యం మీది వినుచున్నవారు మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మహిమగల మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ప్రభావం మాతో ఉండునుగాక. మీ ఆత్మస్వాధీనంలో మమ్మల్ని నడిపించండి. నిశ్చయంగా ఈ దినచర్య అంతటిలో తోడై ఉండండి. ఇది నాన్న జరుగుచున్నటువంటి నా తండ్రి దేవా స్తోత్రం. అయ్యా, యూత్ ప్రోగ్రామ్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. మేలు చేత నింపి నడిపించండి. మహిమ పొందండి. మీ జీవంతో కృపతో బలముతో వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప వలన మీ అందరి ప్రార్థన సహకారాలతో గడిచిన దినాన యవనస్తుల ప్రార్థన సహవాసం ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ దినాన కూడా మరి చిన్నపిల్లలకు అలాగే యవన బిడ్డలకు కలిపి ఈ దినాన కూడా మధ్యాహ్నం వరకు ఓ సెషన్ జరుగుచున్నది. మీ బిడ్డలను సిద్ధపరిచి దేవుని ఆలయానికి పంపవలనని ప్రభువు పేరట మనవి చేయొచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రతిదినం మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, మీరు ఆధ్యాత్మికంగా బలపడుచున్నారని నమ్ముచ్చు ఉన్నాను. మీరు వింటున్న ఈ పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మీ వంతులో దేవుని పనికి సహకారులై మరొకరికి పంపాలని ప్రభువు పేరట ఆశిస్తూ ఉన్నాను. చాలా సంతోషం ప్రియరా. ఈ 64వ అధ్యాయాన 12 వచనాలున్నాయి. 63, 64 అధ్యాయాలలో ఇజ్రాయేలు దేవుని సన్నిధిని పశ్చాత్తాపడిన అనుభవాలను మనం చూస్తున్నాం. దానిలో భాగంగా వారు పశ్చాత్తాపడుతూ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమను వారు గుర్తిరిగి ఆ జీవము కలిగిన దేవుని మా తండ్రి అంటూ సంబోధిస్తూ ఉన్నారు. అయితే 8వ వచనంలో చెప్పబడిన మాటల ఆధారంగా జీవము కలిగిన దేవుడు ఇజ్రాయేలునకు పరమ కుమ్మరి అయి ఉన్నాడు. ఇజ్రాయేలు పరమ కుమ్మరి చేతిలో మట్టిని పోలిన వారై ఉన్నారు. ప్రియులరా, ఇప్పుడు ఆ పరమ కుమ్మరి తన చేతిలో ఉంచబడిన ఆ మట్టిను సారి మీద పెట్టి ఆ కుమ్మరివాడు తనకిష్టమైన రీతిలో కొండను ఎలాగున తయారు చేస్తాడో ఇజ్రాయేలును అలాగ సిద్ధపరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యపు ఆధారంగా మనం నేర్చుకునే అంశం పరమ కుమ్మరి. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి ఇజ్రాయేలును గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటి? ఇది ఇజ్రాయేలు దేవుని చేతిలో ఒక పాత్ర వలె వారు చేయబడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తారు అంటే, తాను ఎక్కడి నుండో ఒక మట్టి ముద్దను తెస్తాడు. మట్టి ముద్దను తెచ్చి దాన్ని నీళ్లు పోసి
చక్కనైనటువంటి జిగురు మట్టిగా జిగురు శుద్ధగా మలచబడు వరకు దానిని తొక్కుతాడు. గమనించాలి, ఆ మట్టి ఒకప్పుడు అది అరణ్యంలోనో ఎడారిలోనో ఎండ తగిలో పశువులు తిరిగి మనుషులు తిరిగి పాడు చేయబడినటువంటి అశుభ్రమైనటువంటి స్థలంలో ఉంచబడిన మట్టి. ఇప్పుడు కుమ్మరివాడు తీసుకుని వచ్చి దాన్ని నీళ్లు పోసి నానబెట్టి అడుసుగా చేసి జిగురు మట్టిగా మారు వరకు దానిని తూకుచున్నాడు. ప్రియులారా, పిసుకుచున్నాడు, దానిని నీళ్లతో నానబెట్టుచున్నాడు. ఆ తరువాత అదొక జిగురు శుద్ధగా మారే వరకు దాన్ని చేసి ఆ తరువాత తీసుకుని వచ్చి ఆ కుమ్మరి సారె మీద ఉంచుతున్నాడు. గమనించాలి, సారె మీద ఉంచబడినటువంటి ఈ శుద్ధపై ఆ కుమ్మరి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది ఒక కుండగా మారాలి, ఇది ఒక పాత్రగా మారాలి. ఈ పాత్ర ఇది అనేకులు వాడుకునే పాత్ర అయి నేను వాడుకును పాత్ర అయి ఉండాలని ఆ కుమ్మరి ఆలోచనతో పనిని ప్రారంభించాడు. అయితే జరిగిన విషయం ఏంటి, సారి మీద పెట్టబడినటువంటి ఆ బంక మన్నుగా ఉన్న శుద్ధ మట్టి విడిపోతూ ఉంది. అయితే పిల్లరా, విడిపోయినంత మాత్రాన కుమ్మరి దాన్ని విడవడు కదా. కుమ్మరి దాన్ని మరలా చేతితో వద్ది ఆ సారి మీద ఉంచి దానికి ఒక రూపం వచ్చినంత వరకు దానిని సారి మీదనే తిప్పుతాడు. ప్రిలారా, ఒక రూపం వచ్చిన తర్వాత దాన్ని తీసి అది బిగుసుకున్నంత వరకు ఎండబెట్టి ఆ తరువాత దానిని అగ్నిలో కాలుస్తున్నాడు. గమనించాలి, సారి మీద నుండి ఎండలోకి, ఎండలో నుండి అగ్నిలోనికి అది వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ఇజ్రాయేలు కూడా దేవుని యొక్క దృష్టిలో ఉద్దేశాన వారు అలాగుననే ఉన్నారు. ప్రియులారా, విలువలేని స్థలంలో వారు బంధించబడగా దేవుడు వారిని విడిపించి ఒక కుమ్మరి సారి మీదకు తెచ్చినట్లుగా ప్రభువు వారిని నడిపించారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒక కుమ్మరి మట్టి ఎడల ఎంత శ్రద్ధను కలిగి పాత్రగా చేటుకు తన ప్రేమను కనపరిచాడో, ఇజ్రాయేలు పరిశుద్ధమైన ప్రజగా మలచబడి ప్రభు కొరకైన పాత్రగా ఉండాలనేదే దేవుని అనాదికాల సంకల్పం. అందుకే వారు అంటారు, నీవు మా కుమ్మరివి అని అన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి దేవుని పిల్లలుగా మన జీవితంలో మన తండ్రి అయిన దేవుడు మనకు కుమ్మరి, ఆయన మన పరమ కుమ్మరి. సారి మీద ఉన్న మట్టి విడిపోతున్నప్పుడు, పాత్రగా మలచబడినప్పుడు ఆ కుమ్మరి ఎలాగున దాని ఎడల కనికరాన్ని చూపాడో ఈ ఉదయకాల వేళ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఇదిగో మన పరమ కుమ్మరి మనలను తనకిష్టమైన స్వారూప్యమైన పాత్రగా మలచబడేంత వరకు ఆయన మనలను సారి మీద తిప్పుతూ ఉంటారు. గమనించాలి, ఒక కుమ్మరి సారి మీద మట్టి ముద్దును పెట్టి శుద్ధును పెట్టి దాని గిరా గిరా తిప్పుతాడు. గమనించాలి, చేతితో వద్దుతాడు. ఏది చేసినా అది శుద్ధగా నొక్కబడిన, నీళ్లతో పిసుకబడిన, జిగురు మన్నుగా మారేంత వరకు దాన్ని నొక్కి పిసిగి చేసిన పులరా యజమానుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ మసుద్ద ఆ పాత్రగా మలచబడేంత వరకు దాన్ని వద్దుతాడు, నొక్కుతాడు, నొక్కులు నొక్కుతాడు. ఆత్మీయులారా, అలాగుననే మన పరమ తండ్రిన దేవాది దేవుడు తన యొక్క స్వకీయమైన జనముగా మనల్ని మలుచుకుని తనకిష్టమైనదంతయు జరిగించుట కొరకు మనలను సారి మీద త్రిప్పబడిన అనుభవంలోనికి నడిపిస్తారు. అయితే మనం కలవరం చెందక ధైర్యాన్ని కలిగి ప్రభు పాదాలు పట్టుకుని పరమ తండ్రి నీవే మా కుమారుని ఆయన మనం వేడుకున్నప్పుడు, ప్రియులారా,
మన ఎడల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, మన ఎడల ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆ చిత్తము నెరవేర్చినంత వరకు ఆయన మనలను సారే అనుభవాలు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులరా, ఆ అనుభవంలోనికి మనం ఎప్పుడైతే నడిపించబడతామో నిశ్చయంగా దేవుని సన్నిధి మన మీద ఉంటుంది, దేవుని ప్రసన్నత మన మీద ఉంటుంది. ఇదిగో కుమ్మరివాడు కుండను చేయించినప్పుడు మట్టి విడిపోయినట్లుగా మనం ఎన్నోసార్లు తొలగిపోయాం, మాటల్లో తొలగిపోయాం, క్రియల్లో తొలగిపోయాం, చూపుల్లో తొలగిపోయాం, సంఘానికిలో నమ్మకంగా జీవించే విధంలో తొలగిపోయి విడిపోయాం. అయినా కుమ్మరివాని ఒక ఆలోచన ఉన్నది, ఆ విడిపోతున్న ముద్దను ఒక పాత్రగా వచ్చేంత వరకు ఆయన దాన్ని కనిపెడుతూనే ఉన్నారు. నిజమే, మనం ఎన్నోసార్లు తప్పిపోయినా ప్రభు మనం ఒక శ్రేష్టమైన పాత్రగా ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. ఆత్మీయులారా, ఈ మాటలు వినిచిన దైవ జనాంగమా, నీవు సారి మీద ఉంచబడిన పాత్రవు. ఆయన నిన్ను నడిపిస్తున్నారు. నీ యందు శ్రేష్టమైన రూపం వచ్చినంత వరకు ఆయన మనల్ని నడిపిస్తారు. కనుక ఆయన స్వరూపంలో చేయబడిన మనం ఆయన స్వభావాన్ని కలిగి జీవిందాం. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మనందరిపై ప్రకాశింపచేసి పరమ తండ్రి ఆయనకి ఇష్టమైన పాత్రగా మనల్ని మలుచునుగాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.